హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నటువంటి ఒక పెద్ద ఆయన అయితే ఇక్కడ రీసెంట్గా ఆయన ప్రతిదీ ఆయనకైతే మేకలు అయితే రీసెంట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ మేకలు ఆయన అయితే ఇక్కడ వాటికి సంబంధించిన మందులు అయితే ముందుగా తెచ్చి అయితే పెట్టుకున్నాడు. ఈ విధంగా ఏ మందులు ఏ దానికి వాడతారని గురించి ఆయన చెప్తాడు ఫ్రెండ్స్. ఒకసారి వినండి, మీరు చేతిలో పట్టుకునే మందు ఏదన్నది? ఇవి క్యాల్వేషన్ మందు, అంటే చిన్నపిల్లలకి బలం తక్కువైపోయి కొద్దిగా సుర్రోగం వచ్చి లేకపోతే వేరే విధానంగా ఇరోజనాలు పెట్టి పూర్తిగా కింద పడిపోతే దానిలోకి చిన్నపిల్లలకి అనేది ఇవి క్యాల్వేషన్ అని బలం వచ్చేదానికి అనమాట. అంటే ఆటోమేటిక్గా అట్లకి శక్తి కోల్పోయినది మళ్ళీ వస్తుంది దీనివల్ల ఆ మందులు చిన్నపిల్లలకి ఇవి. మళ్ళీ ఇక్కడ ఇది యాంటమిక్ అంటే కొన్ని అర్థం కాని వ్యాధులు అనేది జబ్బుకి ఈ మందు. అది ఎట్లని కొంచెం మేత తినకుండా ముడుచుకొని ఉంటాము, పాలు తాగకుండా ఇలాగ మూత ముడుచుకొని ఉంటాయి కదా, ముదురుకొని ఉన్న పిల్లలకి ఇవి అన్నమాట. ఇది యాంటమిక్ లాంటివి, అంటే కొన్ని అర్థం కాని జబ్బులు కూడా దీని ద్వారా కొంతవరకు సెట్ అయిపోతాయి పిల్లలకి. అది ఇది ఎలా ఈ రెండు మందులు ఎప్పుడెప్పుడు వేసుకోవాలన్నవి? ఇవి అంటే ఆ పిల్లలు మేత పాలు తాగకుండా లేకపోతే మేత తిన పిల్లలు ఉంటే మేత తినకుండా ఇట్లే ఊరిక డల్గా ఉంటాయి కదా జ్వరం వచ్చింది అందాక, అట్లా ఉంటే ఇవి వేస్తాము. ఇవి వేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇవి ఇది జ్వరం టానికే దానిలోకి లివరు ఏదైనా దగ్గు అలాంటి వస్తే జ్వరం దగ్గుకి మరి దానిలోకి అన్నమాట ఇవి జ్వరం మందులు. ఇవి కూడా జ్వరం మందే మేక పిల్లలకి. ఇవి మళ్ళీ ఇక్కడ ఉండేటి మందులు అంటే ఇవి పసిరిగి వ్యాధి, అంటే చిన్న పిల్లలు కావచ్చు పెద్ద మేకలు కావచ్చు కండ్లు పచ్చగా అయిపోయి పచ్చ రోగం అని కండ్లు పచ్చ మన మనుషులు కదా పసిరిగలు వస్తాయి చూడు, ఆ టైపులో దాంట్లో ఈ మందులు అనమాట. ఇవి కన్నుల్లో సుక్కల మందు వేసేది, ఇవి ఇంజక్షన్లు చేసేటివి ఇవి ఈ మందులు. మరి కొన్ని వాటికి ఇది నొప్పు కడుపు నొప్పి, అంటే కడుపులో నొప్పి రావడం ఏమన్నా ఇబ్బంది ఉండి కడుపు నొప్పి వచ్చి ఇట్లా నడ్డిర్చడము ఇబ్బంది పడుతుంటాయి కదా దాంట్లోకి కడుపు నొప్పి గురించి ఇవి. ఇది ఉంటే మళ్ళీ దేనికంటే పిల్లలు చిన్నపిల్లలు అన్ని చిన్నపిల్లలకి కొంచెం అనేది మన ఈరోషనాలు ఎక్కువ పెడితే దొడ్డికి పెడతా ఉంటే పిల్లలకి ఈ మందు దొడ్డికి పెట్టే పిల్లలకి 3 ml మందు పోస్తే ఈరోషణం అనేది పాలు సీమ్ ఎరగటం అరసటం మూలగటం ఉంటాయి పిల్లలు ఎరిగేటప్పుడు, అది దానిలోకి ఈ మందు వేస్తే సెట్ అయిపోతుంది ఇదన్నమాట. ఇది మొన్న మా మేక అనేది ఒకటి సన్ను చీల్చుకపోయి పాపము చాలా బాధ ఉండే కుట్లు వేయించుకొచ్చినాం, దానికి వాపు నొప్పి వస్తే ఇది ఇట్లా ఫ్రెష్ కొట్టేదన్నమాట ఆ కుట్ల మీద దాని మీద వాపు తగ్గిపోయి చేదయ్యేది అనమాట ఈ మందు. ఇది సొరుగు రోగం అంటే పిల్లలు పాలలాగే పిల్లలు ఇట్లా మెడకాలు ఇట్టిట్టి సొరుక్కుంటా పోయేది కింద పడతాయి అట్లే ముడుచుకొని పోయి అట్లా చచ్చిపోతాయి పిల్లలు, దానిలోకి ఇది సొరుగు రోగం మందు. దీన్ని మేక పాలలు కలిపన్నా లేకపోతే గోరచ్చ నీళ్ళలు కలిపి 3 ml 3 ml వేస్తాం చిన్నపిల్లలకి. మళ్ళీ ఇది కూడా అది మేకకు సన్ను చీల్చుకపోయిన మేకకు వాపు అంటే హాస్పిటల్ కదా మనిషి కుట్లు వేస్తే కుట్లు మానిపోయేటట్టు అనమాట, ఇవి తీసుకొచ్చి ఆ మేకకు వైద్యం చేసినాము. అది ఇది కూడా పనిచేసింది బాగుంది. మరి ఇది జొల్లు వాపులు, గొంతులు వాపులు వచ్చి ఇలాగ గొంతు కింద ఇంతలా వాసిపోవడం కండ్లు వాయడము మేత తినకపోవడం తగ్గటము అటువంటి ఉంటే ఈ గొంతు వాపులకు మందు. ఇది ఇది మళ్ళీ రెండు ఏంటంటే ఇవి మేకలకి అనేది కొంతవరకు కడుపు ఉబ్బిపోయి మేత తినకు మేత తింటనే ఏదైనా తినరాని వస్తుంది తిని కడుపు ఉబ్బిపోయి మేత తినకుండా అట్లే పడిపోతాయి కదా అరచుకుంటా, దానిలోకి ఇది ఒక మేకకు పెద్ద మేకలకు వచ్చి 3 ml చిన్నపిల్లలకి ఏదన్నా ఉంటే 1 inch వేస్తే చాలు 1 ml చిన్నపిల్లలకి, అది దొడ్డికి సాపు కొట్టేసి దాని కడుపులో ఉన్న గలీజు మొత్తం బయటకు పోయి ఎమ్మడే సెట్ అయిపోతాయి మేకలు పెద్ద మేకలు. వాపులు కూడా నెక్స్ట్ ఒక రోజుకల్లా గొంతులు వాసినట్టువి తలలు వాసినట్టువి తగ్గిపోయి ఇది అయిపోతుంది అన్నమాట ఈ మందులు ఇవన్నీ మొత్తం. మీరు అన్నీ ఇక్కడ ఎక్కడ తీసుకున్నారు ఇవన్నీ మందులన్నీ? ఇవన్నీ గొర్రెలకు ఆ మందులు అమ్మే మెడికల్ ఉంటుంది కదా
ఆ మందుల షాప్లోనే మొత్తం అన్ని కొనుగోలు చేసుకొచ్చుకుంటాం అనమాట. ఇక్కడ దగ్గరలో మీకు అందుబాటులో ఎక్కడ ఉందా? నైజీలో ఉండే రెండు ఉండేవి. ఇక్కడ షాప్లు ఎక్కడ? అక్కడ పాత బస్ స్టాండ్ అవతల ఒకటి ఉంది, ఇక్కడ కొత్త బస్ స్టాండ్ కూడా ఒకటి ఉంది. అక్కడ మీరు ముందే వాటికి రోగాలు చెప్పి తీసుకొచ్చుకుంటారా? ఈడ ఫలాని లెక్క వచ్చిందంటే మాకు అనుభవంతో పాటు ఫలాని రోగం అని అర్థమైపోతుంది. అది పోయి అక్కడ చెప్తే వాళ్ళు ఆ మందులు ఇస్తారు. అవి కరెక్ట్గా ప్రతి సంవత్సరం ఇట్లా వాడుకుంటూ వస్తాం కదా, మాకు ఇక ఇన్ని మందులు ఒక దాంట్లో ఉన్నా ఏ దానికి ఏదనేది ఎమ్మడి ఐడియా ఉంటుంది. ఇంక మాకు అది వచ్చినప్పుడు ఫలాంది పిల్లలకి ఇది, ఈ కడుపు నొప్పి వస్తే ఇది, ఈ రోషణం పెడితే ఇది, ఉత్త నొప్పి వచ్చి బాధపడుతుంటే ఇది, లేకపోతే గొంతులు వాస్తే ఇది, ఇట్లా అన్ని మందులు అనేది మేము ప్రతి సంవత్సరం వాడుతా వస్తున్నాం కాబట్టి మాకు అంత ఎనీ టైం ఐడియాలు ఉంటాయి ఈ మందులు. అవి తీసుకొచ్చినట్టు కూడా ఒక దాంట్లో వేసే పెడతాం మొత్తం కలిపి వేరే వేరే మాంసం, అర్థమైపోతాయి ఫలాని తీగానే ఫలాని దానికి అనేది తెలిసిపోతుంది మాకు. ఇంకా సూదులు, ఈ సూదులు చేసేటి ఉంటే ఈ సిరంజులు పెట్టి ఇవి కొన్ని నోట్లో పోసే మందులు ఉంటే ఈ పెద్ద సూదులతో నోట్లో పోస్తాము. ఇంజక్షన్లు చేసేటుంటే ఇలాగ కొన్ని ఇంజక్షన్లు కూడా చేస్తామన్నమాట, మేక పిల్లలు కానీ మేకలు కానీ అట్లా. ఈ ఉడక ఎనీ టైం మేము ఒకసారి తెచ్చిపెట్టి ఉడికి నీళ్ళలో వాడినాక మళ్ళీ ఉడికి నీళ్ళు వేసి మంచి కడిగి మళ్ళీ జాగ్రత్త చేసి అట్లా పెట్టుకుంటాం. ఎప్పుడన్నా ఇట్లనే అవసరమైనప్పుడల్లా మందులు వాడుకుంటాం. ఇట్లా ఈ మందులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదైనా కొత్తగా వస్తే మళ్ళీ మందులు తీసుకుని ఇట్లా సంవత్సరానికి వచ్చి ఒక ఎట్లేదని ఒక 30-40 వేలు ఖర్చు అవుతుంటుంది ఈ మందులకి, జీవాలకి. దాంట్లో మాకు పెద్దగా అయినప్పుడు ఏమైనా పోతు బిల్లులు అమ్ముకుంటే వచ్చా దాంట్లోనే తిండికి, దాంట్లోనే ఖర్చులకి. ఇట్లా అనమాట, మాకేమి భూమి లేదు, ఆస్తులు లేవు, లేకపోతే ప్లాట్లు లేవు, ఉండే సొంత సొట్టు కూడా కాదు. ఈ స్థలం అంతా 20 ప్లాట్లు అయితే ఒక గుడిసె వేసుకున్నాం మా వాళ్ళకంతా. ఆడ గవర్నమెంట్ ఇచ్చిన ఇళ్ళల్లో అక్కడంతా అక్కడే ఉంది మా వాళ్ళకి, నాకు లేదు ఆడ. ఇక నేను ఇట్లే ఆర్కిస్ట్గా తిరుగుతూ దేశాల మీద కొంతవరకు తిరిగి వచ్చిన బ్రతకనికి పోయి, ఇంకా దాన్ని బట్టి ఇంకా మనకి ఏంటంటే స్థలం లేకుండా పోయింది. ఆడ అందరికీ మా వాళ్ళకి అన్నదమ్ములకు వచ్చి ఇంకా చాలామంది మా కులం వాళ్ళకలైన నాకు లేవన్నమాట. ఇంకా ఈ మేకలు తెచ్చుకొని ఇట్ల మీద మళ్ళీ అప్పుడెప్పుడో చిన్నప్పుడు పెట్టుకున్న పిల్లలు చిన్న ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి ఇలాగ ఇట్లే చేసిన అనమాట. బద్దెరుకి ఇట్లా మందులు పెట్టుకునేలా ఖర్చు దీంట్లోనే. ఇంకా నాకు ఆరోగ్యం బాగాలేక ఇప్పుడు 2 రోజు కూడా అది అట్లా పౌరాణిక డ్రామాలకు పాల్గొనట్లేను. బాగా చెప్పేవాడిని వాయించేవాడిని హార్మోని. నా గుడికి శాత కాక ఏమంటే ఇంక ఊకే ఇంటికాడ మేక పిల్లలు అవి చూసుకున్నాలా, వీళ్ళని చూసుకున్నాలా, చెప్పే పిల్లలు చెప్పుకున్నాలా, ఒక కొడుకు బతకనికి అంత పిల్లలు కూలి పనులకు పోతారన్నమాట హైదరాబాద్కి. అట్లా కొడుకులు పెద్దోళ్ళు పాప బిడ్డ పెళ్లి చేసిన, ఒక కొడుకు పెళ్లి చేసిన, ఇంకొక ఆయన పెళ్ళికి ఉన్నాడు, ఆయన పనిలో ఉన్నాడు ఐదులా. ఇంక ఇట్లా ఈ పాప ఆడపిల్ల ఒక పిల్ల, ఇంకో చిన్న పిల్లాడు, ఇంక ఆయమ మా ముసలాయమ్మ నేను ఇద్దరం. ఈ గుడిసెనే మాకు ఇదే బిల్డింగు, ఇదే ఒక డాబా. దీంట్లోనే జీవనం. వాళ్ళు వచ్చి ఎప్పుడు బెరకమంటారో, ఎక్కడ బెరకేసుకున్నాలో మళ్ళీ అర్థం కాదనమాట. అట్లాగే జీవిస్తున్నాం ఇట్లా.